స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బి ఫామ్ ఇవ్వనందుకు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆహ్వానించడంతో సీఎం ను కలిశానని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తలుపులు మూసుకుపోయినట్లు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. సందర్భం అక్కడ ఉన్న సందర్భాలలో సార్ దగ్గరికి నేను పోలేకపోయాను. ఎందుకంటే సార్ పిలిచిండు కాబట్టి లేట్ అయ్యి నేను పోలేదు. దాని తర్వాత వెంటనే స్వయంగా సారే మొన్న ఫోన్ చేసి, రవీందర్ సింగ్ నువ్వు రా అంటే ఒక రాష్ట్రానికి రాజు, ఒక రాష్ట్రానికి రాజు, జిల్లాకు రాజు, కలెక్టర్ అయితే రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రి గారు. మరి రాజు స్థానంలో ఉన్న ఆయన పిలిచినప్పుడు పోకపోవడం సత్యత కాదు, సంస్కారం కాదు. నేను వెళ్ళాక చాలా సుదీర్ఘంగా చాలా డిస్కషన్ జరిగింది. ఉద్యమ సమయంలో ఏం జరిగింది, ఉద్యమంలో ఇప్పుడు ఎవరు ఎట్లెట్లు ఉన్నారు, ఉద్యమకారులు ఏ రకంగా ఇబ్బందులు ఉన్నారు, అన్ని పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వడం జరిగింది. వివరాలు ఇచ్చినాక సాయంత్రం 7:30 గంటలకు సార్ నాకేమన్నా అంటే, రవీందర్ సింగ్ ఉద్యమానికి వెళ్ళి పనిచేస్తున్నాను, నా వెంట ఉన్నావు, ఇప్పుడు కూడా నాతోటే పనిచేయి, డెవలప్మెంట్ లో ముందు పోదానని. ఇది జరిగిన విషయం సార్ దగ్గర చర్చ ఈ మధ్యక అంటే ఆ 2-3, 4-5 గంటల, 6 గంటల చర్చలో చాలా విషయాలు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నగరానికి సంబంధించిన వాటికి బలోపేతం చేయాలనే మాటనే అదే చెప్పినారని అన్ని సమస్యలు మాట్లాడినాను. స్థానిక సమస్యలు బలోపేతం కావాలంటే నెల నెల మీటింగ్ పెట్టవలసిన వచ్చింది కాబట్టి మొదటగా దరఖాస్తు ఇచ్చింది నెల నెల మీటింగ్ కోసం. నేనే దాని కాపీ కూడా మీకు ఇస్తా. సిడిఎంఏ గారికి ఇది చెప్తే వెంటనే ఒక సర్క్యులర్ కూడా ఇచ్చింది. అంటే అది ఒక సమస్య కాదు, ఇంకా 4-5 సమస్యలు చెప్పిన. చట్టంలో ఏ మార్పులు జరగాలి, చట్టంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న మనకు ఎంపీటీసీలకు కానివ్వండి, ఇటు కార్పొరేటర్ల కౌన్సిలర్లకు కానివ్వండి, అలాగనే జెడ్పీటీసీలకు కానీ ఏమేం కలవాలనే మాట కూడా చాలా స్పష్టంగా చెప్పిన. దాంట్లో అనుమానం లేదు, అవన్నీ చెప్పినా. నేను ఏమేం నేను మాట్లాడినో, ఏవేవి సమస్యలు ఉన్నాయో అన్ని దృష్టికి తీసుకుపోయాను. అన్ని చర్చలు చాలా చక్కగా జరిగింది, అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పిన. ఎక్కడ కూడా ఈ ఓట్ల గాని ఈ సాని సంబంధించిన చర్చ ఎప్పుడు అక్కడ రాలేదు. మొదటిసారిగా ఫోన్ చేసినప్పుడే, రవీందర్ సింగ్ నువ్వు రా, ఏ రోజు అన్నాడు, 14 తారీఖు నాడు 3:00 ఫోన్ చేసింది కౌంటింగ్ రోజు. మళ్ళీ మొన్న ఏదో రోజు నువ్వు పోయినావు సార్ని కలిసేందుకు, ఆ రోజు పొద్దున్న 6:37 నాకు ఫోన్ వచ్చింది కాబట్టి ఇక పోక తప్పదు కాబట్టి పోవాలి. ఒక పెద్ద మనిషి మాతో ఉద్యమకారుడు మాతో మమ్మల్ని దగ్గరగా చూసుకున్నోళ్ళు కాబట్టి సార్ పిలిచిండు. సార్ పిలిస్తే పోయే వరకు ఇక రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఉద్యమకారుల గురించి చాలా గొప్పగా మాట్లాడి, ఉద్యమకారులందరూ ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ ఇమ్మను. నేను చెప్పిన ఉద్యమకారులను మరవద్దు, ఉద్యమకారులందరూ నాకు మద్దతు తెలిపారు. ఓటు లేని ఉద్యమకారులు ఓటు వేయించే ప్రయత్నం చేశారు, ఓటు లేదు వాళ్ళకు, ఓటు లేదు. కానీ ఎట్టి పరిస్థితులైనా మన ఉద్యమకారానికి ఒక ఓటు వేయాలని ఆ ఓటర్ దగ్గర పోయి దండాలు పెట్టిన సందర్భాలు నాకు తెలుసు. కాబట్టి ఉద్యమకారులందరూ కూడా నన్ను గెలవాలని ప్రయత్నం చేశారు సార్, బాగా కష్టపడ్డారు. సరే, కొన్ని సందర్భాల్లో విజయాలు వస్తే రావు, కానీ ఉద్యమకారులు నా వెంటున్నారనే మాట చెప్పిన. కరీంనగర్ కు సంబంధించిన ఉద్యమకారులు ముఖ్యంగా ఆయన ఒక 2 పేర్లు చెప్పింది నాకు, మంచి పరిస్థితులు లేరు. మన గడ్డమోహన్ గారని న్యాయవాది ఈరోజు పెరలేసిస్తున్నాడు. ఆయనకి పోయి తప్పనిసరిగా నువ్వు మందలి, నువ్వు మాట్లాడు, ఒకవేళ మాటలు కనుక వస్తే నాతో మాట్లాడించే ప్రయత్నం చేయాలి. అంటే నేను అందరి లిస్టు ఉద్యమకారులు ఏ రకంగా ఉద్యమకారులు పార్టీలో ఉన్నారో వారి పూర్తి వివరాలు కూడా నాకు ఇమ్మ చెప్పిండు సార్. ఇగో ఇది జరిగిన విషయం, ఈ చర్చల భాగంగానే సార్ గెలవడం జరిగింది. చాలా గొప్ప గొప్ప విషయాలు కూడా దీనికి సంబంధించిన ఉద్యమకారులకు చెప్పిండు తప్ప వేరే ఏదో రకంగానే ఆలోచన మాత్రం దయచేసి సార్ పిలిచినప్పుడు నేను పోవాలి, మాట్లాడాలి. సార్ ఒకటే ఒక మాట అన్నాడు, రవి నాతో పనిచేస్తున్నాం, కలిసి పనిచేద్దామని. సార్ ఒకేసారి పనిచేసేందుకు ఎప్పుడు మీ వెంటనే ఉన్నాం, 18 సంవత్సరాలకి మీ వెంటనే ఉన్నా కదా సార్ పని చేసుకుంటూ అనే మాట చెప్పండి.